ఎలక్షన్ లో మనకు ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ అన్న వస్తేనే బాగుంటుందయ్యా. జగన్ గారు పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు అమ్మా? వస్తున్నారు అంటే సదుపాయాల పరంగా, పనుల పరంగా అన్ని బాగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారయ్యా. బాగా చేయట్లేదని సమాచారం వచ్చింది, దాని గురించి ఏమంటారు? చేస్తున్నారు బాగానే వాలంటీర్లు? వాళ్ళైనా చేస్తున్నారులే, అప్పుడప్పుడు వచ్చి చేస్తాం, ఎంక్వైరీ చేయటం చేస్తూనే ఉన్నారులే. మరి జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు ఏమన్నా? జగన్ అన్న పెట్టినవి అందరికి అందినయి, పర్వాలేదు. జగన్ అన్నే మళ్ళీ రావాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. జగన్ ద్వారా మీకు ఏమొచ్చిందమ్మా? నాతో ఇట్లా ముండ పింఛన్ వచ్చింది, పింఛన్ వస్తుంది, ఇట్లా అమ్మ ఒడి పడ్డది. నాకు రావాల్సిన వరకు వస్తూనే ఉన్నాయ్యా. బాగానే చేస్తున్నారు, దానికి కొంచెం నీళ్ళ సౌకర్యం ఇబ్బంది ఉంది. రోడ్లు మాత్రం మా తల్లి చూసే దానికి లేదు. నీళ్ళ వల్ల పేబలము మొన్న మున్సిపాలిటీ తూదు పోయి చెప్పొచ్చాము. రాజలక్ష్మి కాలనీ ఇబ్బంది పడుతున్నామని మొన్న మున్సిపాలిటీ పోతే వాళ్ళు చేస్తామన్నారు. ఇంతవరకు ఏం పట్టిస్తలేదు వాళ్ళు. సో రోడ్లు వాటర్ సదుపాయాలు ఒకటి తగ్గిందన్నారు. జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటది అంటున్నారు? జగన్ అన్న వస్తేనే పర్వాలేదని మేము అనుకుంటున్నాం అయ్యా. ఎందుకు జగన్ మీద అంటే ఇప్పుడు రావాల్సిన అన్ని చేసిండు, పర్వాలేదు. ఆయన రాతను ముందే అన్ని అన్నాడు కాబట్టి, వచ్చినది అన్ని చేసిండు కాబట్టి ఆయన మీద అభిమానం ఉంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు, జగన్ ని ఓడిస్తాము అని అంటున్నారు. మరి వాళ్ళు గెలుస్తారా చంద్రబాబు నాయుడు? మాతైతే మనస్ఫూర్తి జగన్ అన్నే రావాలనున్నాం. జగన్ ప్రభుత్వం వస్తేనే మీకు అభివృద్ధి బాగుంటుంది, పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వచ్చాను బాగుంటుంది. జగన్ బాబే గారు ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? వస్తున్నారు. సదుపాయాలు సక్రమంగా చేస్తున్నారు? చేస్తున్నారు. మీకు పింఛన్ వస్తుందా బాబే గారు? పింఛన్ టైం కాలేదు. టైం ఉంది. జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడుతున్నాయి? పడుతున్నాయి. ఈ పథకాలు ఏ గవర్నమెంట్ లో చూసారా? ఇదే గవర్నమెంట్ లో చూసారా? ఫస్ట్ టైం ఇదే గవర్నమెంట్. మరి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇదే అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? మళ్ళీ ఇదే అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తారు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అది ఏం అట్లా ఏం జరగదులే. అట్లా ఏం జరగదంటారా? బాబాయ్ గారు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో పోటీ చేశారు, బరులకు కూడా కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. మరి అదే ఫలితం ఇక్కడ ఉంటుంది అంటారా ఆయనకి? అంతా లేకపోయినా ఇక్కడ మౌనం కొద్దిగా ఉంటే ఉండొచ్చు. జగన్ ని ఢీ కొట్టే పొజిషన్ అంతే ఉండదు అనుకుంటున్నాను. జగన్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏమంతా ఉండకపోవచ్చు. ఏదేమైనా సరే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? మీ ఎమ్మెల్యే నాగార్జున ఎమ్మెల్యే పర్లే బాగానే చేస్తున్నారు. ఏదైనా జగనే రావాలంటారు? మళ్ళీ జగనే రావాలండి, నా ఇష్టం. అన్ని విషయాలలో బాగున్నది. ముసలోళ్ళు దిగ్గుదేశం లేని వాళ్ళను బాగా వాళ్ళని పోషిస్తున్నాడు. మామూలుగా ఇట్లాంటి వాళ్ళు మా పూట వాళ్ళ మందరము కూడా సారో బాకరి వీళ్ళందరూ చాలా ఉపయోగపడుతున్నాయి. పైగా ఈ బడి పిల్లోళ్ళు ఉన్నారు, ఇంతకుముందు ఇంకా 10 ఏళ్ళు ఉంటే అసలు మామూలుగా మన రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగస్తులు తేలుతారు. కాకపోతే రైతుకు కూడా ఏదో అరకొరలే, అది మామూలుగా పెద్దగా రైతుకు ఉపయోగపడలేదు. వైఎస్ఆర్ బీమా అనేది రైతు ఒక ఎకరంలో నష్టపోయే ఫలితం కూడా లేదాడ. కాకపోతే ఇంకా అన్నీ అది కాస్త అది కాస్త అన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పోతే మాది ఎలుగొండ ప్రాజెక్టు ముప్పు. ఇప్పుడు నాగార్జున రెడ్డి మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? ఆయన పర్వాలేదు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు? అభివృద్ధి బాగానే ఉంది. వాలంటీర్లు వాళ్ళు చేసే పని పరిపెట్టుకుని ఉంది. పింఛన్ వస్తుంది. బాగానే ఉంది. మళ్ళా జగన్ రావాలని నా ఇష్టం. జగన్ రావాలనుకుంటున్నాం. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి, కాలం అవుతుంది. మేము చంద్రబాబు సుమారుగా 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కరువే. ఇప్పుడు మాకు కరువు అనిపించలే, తగడానికి నీళ్ళు ఉంటున్నాయి, ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు వస్తున్నారు ఇంటికి? ఇంటింటికి వస్తుంది. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? రోడ్లు ఉన్నాయా? రోడ్లు ఉన్నాయి. లేదు, రోడ్లు కట్టకపోయినాయి. కరెంటు కూడా ఫుల్ ఉంటుంది. మీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఎలా చేస్తున్నారు? పర్వాలేదు. అసలు
పర్లేదు. చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాం అంటున్నారు, దాని గురించి అవి మనం చెప్పలేము. జనాలు వాడికి ఎట్లుంటుందో, ఇంతకు వాడికేమో ఇప్పుడేమో ఇది అతనేమో భావన చేస్తున్నాడు, ఆయన ఓడిస్తున్నాడు అంటే మనం చెప్పలేము జనాల్లో వాడికి. అది జనాల్లో మాత్రం అది పవన్ కళ్యాణ్ వైసీపీ గోండాలారు మీ ఎంత చూస్తాం అంటున్నాడు, దాని గురించి పవన్ కళ్యాణ్ చూస్తుండే సినిమా సినిమా చూస్తుండే సినిమా చూస్తున్నాడు. అవే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసి బరిలక్కి కూడా కాంపిటీషన్ అవ్వలేదు, బరిలక్కి వచ్చినంత మెజారిటీ కూడా రాలా. ఇక్కడ కూడా రాదు, ఇక్కడ కూడా రాదు, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా అంత అట్లాగే ఉండిద్ది అంట. ఇక్కడ అంటది లేదు, జగన్ ప్రభుత్వం వస్తుంది అంట. రావచ్చు, తమ విభాగాలు జగన్ ప్రభుత్వం రావచ్చు. ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తా. జగన్ పెట్టిన వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి, బ్రహ్మాండం వస్తున్నారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు? వాళ్ళు బాగా నెల 1వ వచ్చి పిలిచండి వాళ్ళే వస్తున్నారు, ఇంటికాడికి వస్తున్నారు. మరి నెక్స్ట్ చూస్తున్నట్లయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, దాని గురించి ఏమంటాం? ముఖ్యంగా మట్టే గతి, మట్టే చంద్రబాబు వస్తే మళ్ళీ జగనే రావాలంటాం. అంతే, ఎందుకంత అభిమానం జగన్ మీద? జగన్ అన్ని పథకాలు బాగా ఇచ్చిండు కదా, పథకాలన్నీ ఉపయోగపడే పథకాలు అంట. అన్నీ ఉపయోగం అది ఆయనకే తెలుసు, ప్రతి వాళ్ళకి ఇస్తున్నాడు కదా. పిల్లలు బల్లో పిల్లోళ్ళకు సహా ఇస్తున్నాడు కదా, బీద బిక్క చాలా మంది ఉంటారు కదా, అందరికి ఇస్తున్నాడు కదా. ఓకే, మరి ఈ పథకాలు ఏ గవర్నమెంట్లో చూసావు, ఇదే గవర్నమెంట్ చూస్తాం? ఇంతవరకు అంతకుముందు ఇచ్చిండ్రు 500, 200, 300 పెన్షన్లు. ఈ గవర్నమెంట్లో బాగానే ఇస్తున్నాడు, 2,750 రూపాయలు ఇస్తున్నాడు, మళ్ళా 3,000 ఇస్తాడంట. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగా అభివృద్ధి పరంగా ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి అభివృద్ధి. ఆయన రావాలి. ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అన్నీ ఉండవు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో చేశాడు కదా, అక్కడ ఏది వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు వాళ్ళకు. వాళ్ళు అట్లా అట్లా వాళ్ళకు ప్రతి వాళ్ళకు చంద్రబాబుకు వీళ్ళకు ఇక్కడ ఓట్లు వేసేవాళ్ళు లేరు. 3 భాగాలు ఇక్కడ జగన్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ వార్డులో. జగనే రావాలంట మళ్ళీ ఈ వార్డులో 3 భాగాలు ఆయనకే ఉన్నారు.